లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణరాజు ఇవాళ తిరుపతికి వచ్చారు. పులివర్తి నాని మీద దాడి అనంతరం పరామర్శించేందుకు వచ్చినటువంటి రఘురామ కృష్ణరాజు మనతో పాటు ఉన్నారు. వారిని వివరాలు సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆల్రెడీ విజయోత్సవాల్లో ఉన్నారు. మరి డిప్రెషన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అక్కడక్కడ ఇలాగ దౌర్జన్యాలు చేస్తున్నారు. దురదృష్టం, ప్రజా తీర్పును గౌరవించాలి. అది గౌరవించకుండా వాళ్ళు ఇలాగ దాడులకు తెగబడతాం వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదు. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాడులకి చీఫ్ సెక్రటరీ యొక్క వైఫల్యం కారణంగా భావించవచ్చా? 100కి 100 పాళ్ళు. అంటే ఉండి ఇప్పుడు పల్నాడులో మరి ఎప్పుడూ లేని విధంగా హింస ప్రేరేపితమవుతోంది, దీన్ని ఎలా భావించాలి సార్? ఎలక్షన్స్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్సుల్లో వాళ్ళ భవితవ్యం ఉన్న తర్వాత ఇలాగ చేస్తున్నారు అంటే వాళ్ళ భవితవ్యం వాళ్ళకి తెలిసి మరి ఏదో రకంగా మరి ఇటువంటి దాడులు తెగబడుతున్నారు. మరి జరగకూడదు, జరుగుతున్నాయి. మరి పోలీసులే చర్యలు తీసుకోవాలి. ఈ 20 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే రేపు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు. ఇవాళ ఐపాక్ టీంతో సీఎం జగన్ కూడా 150 వస్తుందని చెప్పేసి ఆశాభ్యక్తం చేస్తున్నారు, దీన్ని ఎలా భావించాలి సార్? ఐపాక్ సర్వే చేసింది ఎవరు? ఐపాక్ టీం అయినా ఆలకితం చెప్పటం ఏంటి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.